హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే గోల్డ్ లోన్ని ఎలా విడిపించుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాము అలాగే మేము ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను అవి అవి ఏమైనా మీకైతే ఉపయోగపడవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎప్పుడు కూడా ఫస్ట్ గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టకుండా బ్యాంక్స్లో పెట్టుకోవటం అయితే మంచిది ఒకవేళ మనకి బయట ఎక్కడైనా ఎక్కువ ఇస్తున్నారని అక్కడికైతే వెళ్ళకండి వడ్డీలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది బ్యాంక్లో కానీ వెళ్ళారంటే మీకు ఒకవేళ అమౌంట్ తక్కువైనా కూడా వడ్డీ తక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మీరు కట్టుకుంటూ రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు గోల్డ్ లోన్ పెట్టుకోగానే ఆ లోన్కి వచ్చేసి ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది ఆ అయితే మీరు మర్చిపోకుండా ఒక పేపర్ మీద అయితే రాయించుకొని రండి ఎందుకంటే ప్రతి నెల కూడా బ్యాంకుకి వెళ్ళి కట్టాలంటే ఏదైనా వర్క్ ఉండొచ్చు లేదంటే ఈ నెల కాకపోతే వచ్చే నెల కడదాంలే అనుకొని మనం స్కిప్ చేస్తూ ఉండొచ్చు అదే మన దగ్గర అకౌంట్ నెంబర్ కానీ ఉన్నిందంటే మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కూడా పెట్టేసేయచ్చు ప్రతీ నెల బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకవేళ మీరు లక్ష రూపాయల తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఆ లక్ష రూపాయలని వచ్చే జీతంతో మీరు ఎన్ని సంవత్సరాలకి క్లియర్ చేయగలరో ఒక కాలిక్యులేషన్ అయితే చేసుకోండి మీరు సంవత్సరం లోపల క్లియర్ చేయగలరా సిక్స్ మంత్స్కి క్లియర్ చేయగలరా అనేసి ఒక క్యాలిక్యులేషన్ అయితే వేసుకొని ప్రతీ నెల అయితే మీరు వడ్డీ ప్లస్ అసలు కొంచెం అయితే కడుతూ రావాలి అప్పుడే మీరైతే పూర్తిగా కట్టగలరు కొంచెం ఈజీ అయితే అవుతుంది మీకు ఇప్పుడు ఒకవేళ ఏడు వందల రూపాయలు వడ్డీ అయితే అసల్లో నుంచి ఎంతో కొంత అయితే కడుతూ రండి ప్రతి నెల కూడా మిస్ అవ్వకుండా కట్టండి అందుకే నేను అకౌంట్ నెంబర్ తీసుకొని వచ్చుకోమని అదైతే మీరు మంత్లీ మంత్లీ కూడా ఆన్లైన్లో కట్టేసేయచ్చు ఇప్పుడు మీకు శాలరీ వస్తుంది శాలరీలోంచి కొంత అమౌంట్ అయితే గోల్డ్ లోన్కి పక్కన అయితే పెట్టేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కడుతూ అయితే రావాలి ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే గోల్డ్ లోనే కదా మనం ఇయర్లీ వన్స్ లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి కట్టొచ్చు అని అనుకుంటూ ఉంటాము అప్పుడైతే మన దగ్గర ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది బర్డన్ పడిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా కనుక కడుతూ కానీ వచ్చామంటే క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా ఒకవేళ మీరు ప్రతి నెల అయితే పక్కన పెట్టలేకపోతుంటే ఒక హుండీని అయితే పెట్టుకోండి అందులో ప్రతి రోజు అయితే కొంత అమౌంట్ని అయితే వేస్తూ రండి ఎప్పుడైతే మంత్ ఎండ్ వస్తుందో ఆ ఎండ్ టైంలో ఆ హుండీలో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి గోల్డ్ లోన్ కట్టేసేయండి ఇంకా వేరే దేనికి వాటిని వాడకుండా ఓన్లీ గోల్డ్ లోన్కి మాత్రమే కట్టడానికి ఆ హుండిని అయితే పెట్టుకోండి ప్రతి రోజు కంపల్సరీగా అందులో అమౌంట్ వేసి వెళ్ళైతే మంత్ ఎన్ రాగానే గోల్డ్ లోన్కి కట్టేసేయండి ఎంత ఉంటే అంతైతే మీరు ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు సపోజ్ మీ దగ్గర ఒక వెయ్యి రూపాయలే ఉందనుకోండి వెయ్యి రూపాయలు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఏం కడతాంలే అని అనుకున్నప్పుడు అకౌంట్ నెంబర్ చెప్పాను కదా అకౌంట్ నెంబర్కి వెయ్యి రూపాయలు కూడా మీరు వేసేయచ్చు పోనీ మీ దగ్గర ఈ నెల ఐదు వందలే ఉంది ఐదు వందలు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్కి బ్యాంకుకి వెళ్ళలేకపోతే లేదు మీకు బ్యాంక్ నియర్ బై అని అనుకుంటే ఎంత అమౌంట్ ఉంటే అంత కట్టేసేయండి బ్యాంక్లో అకౌంట్లో అప్పుడే మీరు కొంచెం కొంచెంగా క్లియర్ అయితే చేసుకొని రాగలరు మేము ఫాలో అయ్యో ఇంకొక మెథడ్ ఏంటంటే నేనేం చేస్తాను అంటే ఆర్డీ అయితే ఓపెన్ చేసుకుంటాను ఇది కూడా నేను ఐ మొబైల్ బ్యాంకింగ్ చెప్పాను కదా ఆన్లైన్ లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఆ ఐ మొబైల్ బ్యాంకింగ్లో అయితే నేను నేనైతే ఒక సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్కి ఆర్డీని అయితే ఓపెన్ చేస్తాను చేసేసి అందులో అయితే ఆటో డెబిట్ ఆప్షన్ పెడతాను ప్రతి నెల కూడా థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ కట్ అయ్యేలాగా ఆటో డెబిట్ ఆప్షన్ అయితే పెట్టేస్తాను అప్పుడు అది ఒక సిక్స్ మంత్స్కి కానీ వన్ కి కానీ కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా ట్వెల్వ్ థౌజండ్ కానీ లేదంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ కానీ అలా ఆ అమౌంట్ని వెళ్ళైతే నేను సిక్స్ మంత్స్కి కానీ వన్ కి కానీ వెళ్ళి అలాగే గోల్డ్ లోన్కి అయితే కట్టేస్తాను ఇదైతే నేను ఒక ఒకటి ఫాలో అవుతాను ఆర్డీ మెథడ్ Yeah. <laughs> మీరు అడగచ్చు మంత్లీ మంత్లీ మీరు అలాగే వెయ్యి రూపాయలు కట్టేయచ్చు కదా గోల్డ్ లోన్కి అనేసి కట్టొచ్చు కానీ నేను ఒక్కొక్కసారి ఏమనుకుంటానంటే నేను చెప్పాను కదా ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కట్టొచ్చులే ఈ అమౌంట్ మనకి దేనికైనా ఉపయోగపడతాయిలే అనేసి వదిలేస్తాను అలా కాకుండా ఆర్డీగానైతే ఆటో డెబిట్ ఆప్షన్ కాబట్టి మరీ వన్ ఇయర్ దాకా వెళ్ళకుండా టూ ఇయర్స్కి కాకుండా ఒక సిక్స్ మంత్స్కి పెట్టేస్తాను అప్పుడు సిక్స్ మంత్స్కి నాకు ఆటో డెబిట్ అయిపోతుంది కాబట్టి అమౌంట్ ఆ సిక్స్ మంత్స్కి వెళ్ళేసి కట్టేస్తూ ఉంటాను అప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది వస్తుంది అమౌంట్ అది కాకుండా ఇప్పుడు ఆర్డీ పక్కన పెట్టేసి ఆ ఆర్డీ అమౌంట్ కాకుండా ఈ మంత్లీ మంత్లీ కూడా అసలు ప్లస్ వడ్డీ చెప్పాను కదా అసలు ప్లస్ వడ్డీ కొంచెం కొంచెం కడుతూ వస్తాను ఈ ఆర్డీ అమౌంట్ని పక్కన ఒక సిక్స్ మంత్స్కి అది అయితే దాని బట్టి కదా ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్కి ఒకవేళ నాకు వేరే ఏ అవసరం లేదు అని అనుకుంటే తీసుకెళ్ళి గోల్డ్ కట్టేస్తాను ఈ మెథడ్ కూడా అయితే మేము ఫాలో అవుతాం నార్మల్గా గోల్డ్ లోన్ అయితే మీరు కట్టకుండా దాన్ని అయితే ఆప్షన్ దాకా వెళ్ళేదాకా తీసుకురాకండి ఎందుకంటే గోల్డ్ రేట్ అయితే ఎంత పెరుగుతుందో మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాము ఆల్రెడీ మీరు పెట్టుండొచ్చు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా గోల్డ్ గోల్డ్ లోన్ పెట్టుండొచ్చు అదైతే మీరు కంటిన్యూస్గా కడుతూ కానీ వచ్చారంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కట్టేస్తారు తర్వాత ఆపేస్తారు ఇప్పుడు కట్టిన అమౌంట్ మీకు వేస్ట్ అయిపోతుంది మీకు గోల్డ్ వేస్ట్ అయిపోతుంది ఆప్షన్ కానీ పెట్టేశారంటే అలా ఆప్షన్కి వెళ్ళకుండా కు మీరైతే కంటిన్యూస్గా కడుతురండి ఎలాగోలా గోల్డ్ని అయితే విడిపించుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు గోల్డ్ని విడిపించుకునే పరిస్థితి లేకపోతే అంటే అమౌంట్ అస్సలుకి అడ్జస్ట్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఆ గోల్డ్ మీరు ఆల్రెడీ పెట్టారు కదా దాన్ని మళ్ళీ రెన్యూవల్ అయితే చేసుకోండి ఎందుకంటే టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు పెట్టినప్పుడు గోల్డ్ రేట్ వేరే ఉండొచ్చు ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ అయితే పెరిగిపోయింది కాబట్టి మీకు కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రా వస్తుంది ఆ రెన్యూవల్ టైంలో మీకు ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందేమో ఒకసారి అయితే వెళ్ళి బ్యాంకులో కనుక్కోండి అలా ఒకవేళ ఎక్స్ట్రా అమౌంట్ కానీ వచ్చే పనికైతే మళ్ళీ అయితే రెన్యూవల్ చేసి దాన్ని వడ్డీకి అయితే పే చేయడానికి ట్రై చేయండి అంతేకానీ ఆక్షన్ దాక అయితే మాత్రం వెళ్ళకండి మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న గోల్డ్ అయి ఉంటుంది అది ఖచ్చితంగా అందుకని ఎలాగైనా కూడా మంత్లీ మంత్లీ కొంచెం అమౌంట్ని అయితే సేవ్ చేస్తూ గోల్డ్ లోన్ అయితే విడిపించుకోవడానికి ట్రై చేయండి గోల్డ్ లోన్ విడిపించుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు ఎన్ని సంవత్సరాల లోపల అయితే తీర్చుకోగలరో ఒక క్యాలిక్యులేషన్ అయితే వేసుకోండి అలాగే మిగిలిన మెథడ్స్ ఆర్డీ కానీ మంత్లీ మంత్లీ కొంచెం అమౌంట్ కానీ కడుతూ కానీ వచ్చారంటే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా అసలు కట్టలేని పరిస్థితి కానీ వచ్చినప్పుడు గోల్డ్ అయితే సేల్ అయితే చేసుకోండి కానీ ఆప్షన్ వెళ్ళకండి ఇంకొక మెథడ్ వచ్చేసి విలేజ్ లో కనైతే పొదుపు అని చెప్తారు కదా ఆ పొదుపు లో కూడా మీరు అయితే కొంత అమౌంట్ తీసుకొని లోన్స్ అవి ఇస్తుంటారు కదా అందులో అయితే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అలాగే మంత్లీ మంత్లీ ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ మెథడ్ కూడా మీరు చేసుకొని కొంచెం లోన్ అయితే తీసుకొని ఈ గోల్డ్ లోన్ అయితే విడిపించేసుకొని ఆ పొదుపులు అయితే మీరు మంత్లీ మంత్లీ ఒక అమౌంట్ అయితే కడుతూ అయితే రావచ్చు ఇంకా ఏదైనా మంత్లీ ఇన్సెంటివ్స్ కానీ లేదంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా అమౌంట్ కానీ ఏ అమౌంట్ ఎక్స్ట్రాగా వచ్చినా కూడా ఆ అమౌంట్ని మొత్తం తీసుకొని గోల్డ్ లోనే కట్టడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మనకి కొంచెం ఈజీ అయితే అవుతుంది క్లియర్ చేసుకోవడానికి ఈ గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవడానికి ఇంకేదైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేసి అయితే వెతుకండి అంటే అదర్ ఇన్కమ్ ఏదైనా మీరు సంపాదించడానికి వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా అనేసి ట్రై చేయండి ఏదైనా చిన్న బిజినెస్ కానీ ఒక నాలుగైదు సార్లు తెచ్చి మీ ఊర్లో ఎక్కడైనా కూడా అమ్మినా కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే కొంత వస్తుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి మీరు ఒకసారిగా ఉన్నారు ఒక సిక్స్ హండ్రెడ్ పెట్టిన ఒక హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదా ఇలా అదర్ ఇన్కమ్స్ ఏదైనా ఉన్నా కానీ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేసి చూసి అలా కూడా మీరైతే కొంచెం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి మనకొచ్చే ఇన్కమ్ మీదే మొత్తం మనం క్లియర్ చేసేసి చేయాలంటే ఒక్కొక్కసారి అయితే మనకి కష్టమవుతుంది అందుకనే మనం అదర్ ఇన్కమ్ సోర్సెస్ని అయితే మనం ట్రై చేయాలి కొంతమందికి సాలరీస్ తక్కువ ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటాయి ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళైతే క్లియర్ చేసుకోవడానికి కొంచెం చేసేసుకోవచ్చు లేదు అసలు ఇన్కమ్ లేదు లేదంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఇంకేదైనా అదర్ ఇన్కమ్ సోర్సెస్ కానీ అయితే ఉన్నాయేమోనని చూసుకొని అందులో అయితే మీరు కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకొని ఆ అమౌంట్ని తీసుకెళ్ళి గోల్డ్ కట్టడానికి అయితే ట్రై చేయండి ఇవాళకైతే ఇదే నా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టే చూన్ బై